విజయవాడ ఇంద్రకీలాద్రి పైన వేంచేసి ఉన్న దుర్గా మల్లేశ్వరి అమ్మవారి శరణ నవరాత్రి దసరా మహోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం అన్ని ఏర్పాట్లు అక్కడ మంత్రులు రామనారాయణ రెడ్డి గారు అలాగే స్థానిక శాసనసభ్యులు సుజనా గారు అలాగే విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ గారు బోండా ఉమామహేశ్వర గారు అధికారులు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు అందరూ కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. గత 10 రోజులుగా ఈ ఏర్పాట్ల మీద అనేక సార్లు అధికారులతో కూర్చుని టోటల్ ఒక డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. మరి వచ్చేటటువంటి భక్తులకి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలని అలాగే అక్కడ తయారు చేసే ప్రసాదాల దగ్గర నుంచి దర్శనాల దగ్గర నుంచి ప్రజలకి ఒక మంచి అనుభూతిని కల్పించాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. టోటల్ లైన్లు కూడా వచ్చే భక్తుల్ని మేనేజ్ చేయడం కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ లాగా ఇక్కడ ఏర్పాటు కూడా చేసుకుని దాదాపు 150 కెమెరాలతో నిరంతరం మానిటర్ చేస్తూ అలాగే కొన్ని హోల్డింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేసి ఎక్కువగా క్రౌడ్ వచ్చినప్పుడు ఎక్కువగా భక్తులు వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా ఆయా ప్రాంతాల్లో నిలబెట్టి వాళ్ళని కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి టిఫిన్ కానీ భోజనాలు కానీ వాటర్ కానీ మజ్జిగలు కానీ అన్నీ కూడా భక్తుల సహకారంతో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి దశల వారీగా క్యూ లైన్లు అక్కడ ఉన్నటువంటి కెపాసిటీని బట్టి వాళ్ళందరూ కూడా దర్శన కార్యక్రమం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే ప్రసాదాల క్వాలిటీలో కూడా ఎక్కడా లోటు రానివ్వకుండా టోటల్ మొత్తం కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. మరి గతంలో చాలా లోటుపాట్లు ఉన్నాయి, అవన్నీ కూడా పరిగణలో తీసుకుని ఇప్పుడు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ స్థానికంగా మరి మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా వారు కూడా శానిటేషన్ విషయంలో కార్పొరేషన్ నుంచి ఎక్కడా కూడా ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి ఎక్కడ శానిటేషన్ అనేది ఇబ్బంది రాకుండా వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. అది ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా దర్శన భాగ్యాలు కల్పిస్తూ అట్లాగే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా చేయాలనే లక్ష్యంతో ఈ పని చేస్తారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి ఆశీస్సును పొందవలసిందిగా కోరుతాము.